లో సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. క్రియేట్ చేసిన ఏ రకంగా క్రియేట్ చేశాడు అని అంటే ఇది కూడా నిజంగా కూడా దేవుడు గొప్పవాడని చెప్పడానికి కూడా ఇది కూడా ఒక మంచి ఉదాహరణ కూడా అవుతుంది. ఎండ బాగున్నప్పుడు పొద్దున 6 నుంచి సోలార్ పవర్ అన్నది పొద్దున 6 నుంచి సాయంత్రం దాదాపుగా 5, 5:30, 6 దాకా కూడా సోలార్ పవర్ జనరేట్ చేస్తే, విండ్ అన్నది కూడా విండ్ ఎనర్జీ అన్నది సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున మళ్ళీ సాయంత్రం తెల్లవారుజామున మళ్ళీ 5 గంటలకు 6 గంటల దాకా విండ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. సో సోలార్ ఉన్నప్పుడు విండ్ ఉండదు, విండ్ ఉన్నప్పుడు సోలార్ ఉండదు. రెండు దేవుడు నిజంగా ఒక గొప్ప పద్ధతిలో క్రియేట్ చేసినాడని చెప్పేదానికి అదొక పెద్ద నిదర్శనం. సో ఈ రెండు కూడా సోలార్ ఉన్నప్పుడు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా సోలార్ ఉన్నప్పుడు, విండ్ ఏమో సాయంత్రం 6 నుంచి మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున దాకా విండ్ ఉన్నప్పుడు, మధ్యలో ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అన్నది పీక్ అవర్స్లో నీళ్లు జనరేట్ చేస్తాం, ఒక 6 గంటల పాటు 8 గంటల పాటు నీళ్లతో వాటర్ను స్టోర్ చేసి ఆ నీళ్ళ కెపాసిటీ నీళ్ళని డ్రాప్ చేసినప్పుడు ఆ 6 గంటల నుంచి 8 గంటల పాటు ఆ పీక్ అవర్స్లో ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఒక ఆర్టిఫిషియల్ బ్యాటరీగా పనిచేస్తాయి. నాన్ పీక్ అవర్స్లో నీళ్లు పైకెత్తుతాం, పీక్ అవర్స్లో మళ్ళీ నీళ్లు కిందికి దింపుతాం. దీనివల్ల ఆ 6 గంటలు 8 గంటల పీక్ అవర్లో పవర్ జనరేషన్ సాధ్యమవుతుంది. ఇది రేపొద్దున ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి బయటపడి పూర్తిగా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా గ్రీన్ ఎనర్జీ అన్నది రేపొద్దున ప్రపంచాన్ని శాసించబోయే ఎనర్జీగా నిలబడుతుంది. అందులో ఆంధ్ర రాష్ట్రం అన్నది మొట్టమొదటి స్థానంలో ఉండేందుకు గ్రీన్ ఎనర్జీ పరంగా ప్రతి అడుగు కూడా ఈరోజు పడతా ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా ఒక 8,999 మెగావాట్లకు సంబంధించి సోలార్ అండ్ విండ్ పవర్లకు సంబంధించి మనం ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉంటే, రైతులకు ఉచితంగా పగటిపూటే కరెంటు అందుబాటులోకి రావాలి అని 16,000 మిలియన్ యూనిట్లకు సంబంధించి అంటే దాదాపుగా 7,200 మెగావాట్లకు సంబంధించి సోలార్ ఎనర్జీ సెకీతో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో 2.49 రూపాయలకే ఈ పవర్ ఉత్పత్తి ఈ పవర్ మనకు రాష్ట్రంలో మన దగ్గరికి వచ్చేలా మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉండేలా 2.49 రూపాయలతోనే సెకీతో ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ 16,000 మెగావాట్లు 25 సంవత్సరాల పాటు మరో 25-30 సంవత్సరాల పాటు రైతులకు 2.49 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పవర్ అందుబాటులో ఉంటుంది. తద్వారా రైతులకు ఉచితంగా మనం కరెంటు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రెషర్కు లోను కాకుండా రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే వెసులుబాటు అనేది మనకు అవైలబుల్గా వస్తుంది. సో ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో 2.49 రూపాయలకే రైతులందరికీ కూడా మరో 25-30 సంవత్సరాల పాటు ఎటువంటి డోకా కూడా ఉచిత పవర్కు ఉచిత కరెంటుకు ఎటువంటి డోకా కూడా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ జెన్కోకు కూడా ఎటువంటి భారము కూడా పడకోకుండా 2.49 రూపాయలకే ఈ పవర్ మనకు అందుబాటులోకి ఉండేలా మరో 25-30 సంవత్సరాల పాటు ఉండేలా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇది మరో 7,200 మెగావాట్లకు సంబంధించి 16,000 మిలియన్ యూనిట్లకు సంబంధించి అందుబాటులోకి తీసుకొచ్చే మరో గొప్ప అడుగు. ఇవన్నీ ఒకవైపున చేస్తూ ఉండగానే మరోవైపున పంప్ స్టోరేజ్ను ప్రోత్సహించే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ పంప్ స్టోరేజ్కి సంబంధించి కూడా దాదాపుగా 41,000 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. 41,000 మెగావాట్లకు సంబంధించి 37 లొకేషన్స్లో ఇప్పటికే ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. ఇందులో 29 ప్రాజెక్టులకు సంబంధించి 33,240 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి 29 లొకేషన్స్లో ఉన్న ఈ ప్రాజెక్టులకు ఫీజిబిలిటీ స్టడీస్ కూడా పూర్తి చేశాం. ఇందులో 20,900 మెగావాట్లకు సంబంధించిన
కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టులకు డిపిఆర్లు కూడా తయారైపోయినాయి. ఇందులో 16,180 మెగావాట్లకు సంబంధించిన కెపాసిటీకి సంబంధించి ప్రాజెక్టులను ఆల్రెడీ వివిధ వర్గాలకు సంబంధించిన వివిధ కంపెనీలకు సంబంధించి వీళ్ళు ఉత్పత్తి చేసేదానికోసం అడుగులు వేసేందుకు వీళ్లకు అలాట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఎన్హెచ్పిసితో కూడా ఈరోజు ఒప్పందం చేసుకుంటా ఉన్నాం. ఇందులో యాగంటిలో 1,000 మెగావాట్లకు సంబంధించిన పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ వాళ్ళు కట్టేట్టుగా, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కట్టేట్టుగా, కమలపాడులో మరో 950 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ కలిసి కట్టేట్టుగా, అంటే దాదాపుగా 2,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా దగ్గర 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు ఏదైతే ఫీజిబిలిటీ స్టడీస్ ఆల్రెడీ అయిపోయినాయో వీటికి సంబంధించి ఎన్హెచ్పిసి అండ్ రాష్ట్ర ప్రభుత్వం సరిసగం 50-50% వాటాతో ఇద్దరు కూడా ప్రాజెక్టులు డెవలప్ చేసేట్టుగా ఈరోజు ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడే ఇంకా కూడా ఎన్హెచ్పిసి ఆంధ్ర రాష్ట్రం ఇంకా వేగంగా కూడా ముందుకు అడుగులు వేసేందుకు ఇంకా కూడా మరో 3 లొకేషన్స్లో కూడా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి కూడా ఫీజిబిలిటీ స్టడీస్ 41,000 మెగావాట్లకు సంబంధించి ఏదైతే ఐడెంటిఫై చేశామో వాటిలో నుంచి మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేస్తూ ఉన్నాము. వాటిని కూడా రాబోయే రోజుల్లో ఎన్హెచ్పిసి అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ కమ్ టుగెదర్ అండ్ ఆల్సో డూ దీస్ ప్రాజెక్ట్స్ ఆల్సో టుగెదర్. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కెపాసిటీస్ కూడా ఒకవైపున బిల్డ్ చేస్తూ ఉన్నాం. మరోవైపున మన దగ్గర ఉన్న కెపాసిటీని మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్కు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి తద్వారా దేశానికి కూడా, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని ఆంధ్ర రాష్ట్రం ఉత్పత్తి చేసే విషయంలో ఒక దేశానికి ఆదర్శంగా నిలబడబోయే ఒక గొప్ప అడుగులు కూడా అవుతాయి. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ప్రాజెక్టులకు సంబంధించి, ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించి వస్తే గ్రీన్కో వాళ్లకు ఈరోజు 2,300 మెగావాట్లకు సంబంధించి, సౌర విద్యుత్కు సంబంధించి 10,300 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాం. దీనివల్ల 10,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడమే కాకుండా ఈ 2,300 సౌర విద్యుత్ ప్రాజెక్టులో 2,300 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కనిపించడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఆర్సిలర్ మిట్టల్ వాళ్లకు కూడా దాదాపుగా మరో 1,000 మెగావాట్లకు సంబంధించి, 1,014 మెగావాట్లకు సంబంధించి వాళ్ళతో కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ ఏదైతే వేస్తూ ఉన్నామో దీంట్లో 700 మెగావాట్లకు సంబంధించి సోలార్ పవర్ కాగా, 314 మెగావాట్లకు సంబంధించి ఇది విండ్ పవర్గా వీళ్ళది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తూ ఉన్నాం. దాదాపుగా 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ 2 ప్రాజెక్టులలో దాదాపుగా 1,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ విండ్ అండ్ సోలార్తో ఈ 1,000 మెగావాట్లకు సంబంధించి ఆర్సిలర్ మిటర్ ప్రాజెక్టులలో మన పిల్లలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా 3వది ఎకోరెన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించి మరో 2,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా 11,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఎకోరెన్కి సంబంధించి 1,000 మెగావాట్లు సోలారు, మరో 1,000 మెగావాట్లు విండ్ పవర్కు సంబంధించి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తూ ఉన్నాం. దీనివల్ల దాదాపుగా మరో 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు వల్ల కూడా క్రియేట్ కావడం జరుగుతుంది. ఇక ఎన్హెచ్పిసితో మనం చేస్తూ ఉన్న ఒప్పందాలు మరో 2,000 మెగావాట్లకు సంబంధించి ఈరోజు ఎన్హెచ్పిసితో కూడా ఒప్పందం కుదుర్చుకుంటూ ఉన్నాం. ఇందులో కూడా మరో 2,000 ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు కూడా రాష్ట్రంలో ఈరోజు మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇవి కాక మళ్ళీ ఎన్హెచ్పిసితోనే మరో 3 ప్రాజెక్టులకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ ఫీజిబిలిటీ స్టడీ చేస్తూ ఉంది. అవి కూడా కలిసి చేసేదానికి కూడా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి అవి కూడా కలిసి చేసేట్టుగా కూడా అడుగులు ముందుకు కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా
రాబోయే రోజుల్లో మన పిల్లలకు స్థానికంగా అక్కడే మన వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఒకవైపున రావడమే కాకుండా వస్తా ఉన్న ప్రతి మెగావాట్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా మరో 100 సంవత్సరాల పాటు అంటే ఈ ప్రాజెక్ట్ లైఫ్ ఉన్నంతకాలం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కింద కూడా 100,000 రూపాయలు పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా ఈ ప్రాజెక్టుల వల్ల వస్తుంది. ప్లస్ ఈ ప్రాజెక్టులు రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. అది కాక ఈ ప్రాజెక్టులకు సంబంధించి రైతులు ఎక్కడెక్కడైతే కోఆపరేట్ చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం తమ భూమి అంటే రాష్ట్ర ప్రభుత్వం మన భూమి ఏదైతే ఈ కంపెనీలకు ఏదైతే ఇస్తూ ఉందో, ఈ కంపెనీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ 31,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఎకరాకు లీజ్ రూపంలో మనకు వస్తుంది. అంటే ఎవరైనా రైతులు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా కూడా ల్యాండ్ ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరానికి సంవత్సరానికి 30,000 రూపాయలు లీజ్ రూపంలో ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి 5% ఎస్కలేషన్ కూడా అందుబాటులో రైతుకు కూడా అందుబాటులో కూడా వస్తుంది. సో దీనివల్ల రైతులకు మంచి జరుగుతుంది, వాళ్ళు ఖాళీగా ఈ భూములు ఏదైతే పెట్టుకొని ఇక్కడ ఏదైతే ఈ రాయలసీమ ప్రాంతం మరీ ముఖ్యంగా మన ప్రాంతం ఏదైతే ఉందో, ఏదైతే నీళ్ళకి ఏదైతే కటకటలాడే పరిస్థితి ఎప్పుడు మనకు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో గత దశాబ్దాలుగా, వాటిలో ప్రతి ఎకరాకు కూడా సంవత్సరానికి 30,000 రూపాయలు లీజ్ రూపకంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి వీళ్లకు రైతులకు అందరికీ కూడా 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి 5% ఎస్కలేషన్ కూడా ఇవి ఉంటుంది. సో ఈ ప్రాజెక్టులు ఇంతటితోనే కాదు, ఈ ప్రాజెక్టుల వల్ల వస్తూ ఉన్న ఉపాధే కాకుండా జిఎస్టీ ఆదాయమే కాకుండా ఉద్యోగాల పరంగా వస్తూ ఉన్న ఉపాధే కాకుండా జిఎస్టీ ఆదాయమే కాకుండా ఇస్తూ ఉన్న రైతులకు కూడా రైతులకు కానీ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ భూములు అయితే గవర్నమెంట్కి కానీ ఆదాయం కూడా ఈ లీజ్ రెంట్ రూపకంలో ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తూ ఉంది. ఇది కాక 100,000 రూపాయలు పర్ మెగావాట్ రాయల్టీ కింద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు వస్తూ ఉంది. దీనివల్ల అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, పెట్టుబడి పెట్టే వాళ్లకు మంచి జరుగుతుంది. దీనివల్ల మనం ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో దీన్ని మనం స్వాగతిస్తున్నామో ఆ రైతులకు కూడా ఆయా ప్రాంతాలలో మంచి జరుగుతుంది. సో అందరికీ కూడా మంచి జరిగే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎన్వైరన్మెంట్కు వాతావరణానికి ఇది మరీ మంచి చేసిన కార్యక్రమం అవుతుంది. ఇవన్నిటి వల్ల కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను. హైదరాబాద్.